జగిత్యాల జిల్లా నవదుర్గ సేవ సమితి అమ్మవారి పీఠం ఎన్నో సంవత్సరాలుగా శ్రీభక్త మార్కండేయ దేవాలయంలో పూజలు అందుకుంటుంది. అటు దుర్గామాత పీఠం గత 2 రోజుల క్రితం గోవిందపల్లె మోతే శివార్లలో నూతనంగా నిర్మాణమవుతున్న దుర్గామాత భవనంలో ప్రతిష్ఠించటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 6 రోజుల పాటు 9 జూన్ నుంచి 14 జూన్ వరకు నిర్విరామంగా అఖండ శ్రీ లలిత సహస్రనామ పారాయణ మహాయజ్ఞం జరపడానికి నిశ్చయించారు. నిర్విరామంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్న భక్తులకు ఉదయం అల్పాహారం, పగలు భోజనం, రాత్రి అల్పాహారం మరియు 24 గంటల పాటు మంచినీరు అందిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నవదుర్గ సేవ సమితి సభ్యులు, వివిధ సత్సంగాల మాతలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సేవ సమితి ఆధ్వర్యంలో 8వ తేదీ గురువారం అమ్మవారి యొక్క పీఠం స్థాపన జరిగింది. శుక్రవారం 7:05 అఖండ గ్రంథపారణ కార్యక్రమం సాగుతోంది. అందులో భాగంగా ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ అల్పాహారం, రాత్రి అల్పాహార కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. మాతలు అధిక సంఖ్యలో వచ్చి గ్రంథపారణ చేస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనానికి వస్తున్నటువంటి అఖండమైనటువంటి భక్తులందరికీ కూడా